everyone, welcome back to my channel of pharmacy. So this is the topic about autacoid. So first of all, what is autacoid? So remember, autacoid or autacoid, okay? Autacoid is a Greek word. It is divided into the two forms, means auto, self, echoes, healing substance or remedy. Ante autacoid anedi self, auto ante వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే వర్క్ని సెల్ఫ్ అంటారు, దాన్నే ఆటో అంటారు. అకోస్ అంటే హీలింగ్ సబ్స్టెన్స్ ఆర్ రెమెడీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వూండ్ కనుక వస్తే దానంతటా అది దాన్ని క్యూర్ చేయగల కెపాసిటీ ఉన్న దాన్ని హీలింగ్ సబ్స్టాన్స్ ఆర్ రెమెడీ అంటారు. ఓకే, ఆర్ వైడ్ వెరైటీ ఆఫ్ డైవర్స్ సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్డ్ బై ఏ వైడ్ వెరైటీ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ హ్యావింగ్ అన్ ఇంటెన్స్ బయోలాజికల్ యాక్టివిటీ బట్ జనరల్లీ యాక్ట్ లోకలీ. ఆటోకాయిడ్స్ అనేవి ఒక డైవర్స్ సబ్స్టాన్సెస్ అనమాట. అంటే చాలా వైడ్ వెరైటీ ఆఫ్ సబ్స్టాన్సెస్. అవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే మన బాడీలో ఉన్న డిఫరెంట్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో వాటికి డిఫరెంట్ అంటే ఇంటెన్స్ హైలీ ఎక్కువగా బయోలాజికల్ యాక్టివిటీ చూపించే ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. బట్ జనరల్లీ వాటికి ఎంత ఇంటెన్సిటీ బయోలాజికల్గా యాక్టివిటీ ఉన్నా కూడా జనరల్లీ అవి లోకల్గా మాత్రమే యాక్ట్ చేస్తాయి, నాట్ సిస్టమికల్లీ. లోకల్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు బ్లడ్ వెజల్స్ అలా. సిస్టమికల్లీ అంటే లైక్ ఒక పర్టికులర్ ఆర్గాన్ మీద, అంటే లైక్ కిడ్నీ, కార్డియాక్ అలా. ఓకే, వితిన్ ద ఇన్ఫ్లూ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఓన్లీ బయోలాజికల్ యాక్టివిటీ, ఇంటెన్స్ బయోలాజికల్ యాక్టివిటీ అట్ ఓన్లీ లోకల్లీ అని. సో ఇలాగ వితిన్ ద ఇన్ఫ్లామేటరీ పాకెట్స్ అట్ ద సైట్ ఆఫ్ సింథసిస్ అండ్ రిలీజ్, అంటే ఎక్కడైతే ఇన్ఫ్లామేషన్స్ వస్తాయో అక్కడ మాత్రమే సింథసిస్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. సో వాట్ ఈజ్ ఇన్ఫ్లామేషన్ అంటే, ఇన్ఫ్లామేషన్ ఈజ్ నథింగ్ బట్ స్వెల్లింగ్ ఆర్ రెడ్నెస్ ఆఫ్ ద స్కిన్ అనమాట. సో దాన్ని ఇన్ఫ్లామేషన్ అంటాం. ఓకే, దే హ్యావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాజ్ ద లోకల్ హార్మోన్స్. మెయిన్లీ ఆటోకాయిడ్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది, దీస్ ఆర్ ద వైడ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద వైడ్ వెరైటీ ఆఫ్ ద సెల్స్ ఇన్ అవర్ బాడీ అని చెప్పి, దీస్ ఆర్ ద లోకల్ హార్మోన్స్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ లోకల్ హార్మోన్స్కి జనరల్ హార్మోన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, జనరల్లీ మన బాడీలో హార్మోన్స్ అనేవి పర్టికులర్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతాయి, రైట్? సో ఈ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యి మన సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా బాడీలో ఉన్న డిఫరెంట్ సైడ్స్కి రీచ్ అవుతాయి, రీచ్ అయ్యి అక్కడ ఉన్న యొక్క డిసార్డర్ని క్లియర్ చేస్తాయి, కరెక్ట్? బట్ ఈ ఆటోకాయిడ్స్ ఏంటంటే, టిష్యూ అనేది సింథసిస్ చేస్తుంది. ఓకే, టిష్యూ అనేది సింథసిస్ చేస్తుంది అట్ ఓన్లీ పర్టికులర్ సైట్ దగ్గర మాత్రమే యాక్ట్ చేస్తుంది. రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆటోకాయిడ్ దట్ ఆర్ లోకల్ హార్మోన్స్ అండ్ ద హార్మోన్స్ విచ్ ఆర్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద పిచ్యుటరీ, దీస్ ఆర్ వైడ్లీ డివైడెడ్. ఓకే, వీటికి వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో వీటికి వాటికి టూ డిఫరెన్సెస్ ఏంటంటే, దీస్ ఆర్ డిఫర్ ఫ్రమ్ హార్మోన్ టూ ఇంపార్టెంట్ పాత్వేస్. సో ఇవి హార్మోన్స్ నుంచి టూ ఇంపార్టెంట్ పాత్వేస్ కింద డిఫర్ అయ్యాయి. సో ఎలాగంటే, ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద స్పెసిఫైడ్ సెల్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద సర్క్యులేషన్ టు యాక్ట్ డిస్టెంట్ టార్గెట్ టిష్యూస్. సో చెప్తున్నాం కదా, హార్మోన్స్ అనేవి ఒక స్పెసిఫైడ్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ ప్రొడ్యూస్ అయినవి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ట్రాన్స్పోర్ట్ అంటే మూవ్ అవ్వాలి కదా. సో ఎలా మూవ్ అవుతాయి అంటే, త్రూ ద సర్క్యులేషన్. సర్క్యులేషన్ వల్ల మూవ్ అవుతుంది. సర్క్యులేషన్ అంటే నథింగ్ బట్ బ్లడ్ నుంచి ట్రావెల్ అయ్యేదాన్ని సర్క్యులేషన్ అంటారు, దాన్ని సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. ఓకే, టు యాక్ట్ డిస్టెంట్ టార్గెట్ టిష్యూస్. సో డిస్టెంట్ అంటే చాలా దూరంగా ఉన్న టిష్యూస్ దగ్గర కూడా, ఒక టార్గెట్ టిష్యూస్ దగ్గర కూడా యాక్ట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆటోకాయిడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ ఫిజియోలాజికల్ అండ్ పాథలాజికల్ ప్రాసెస్. సో ఆటోకాయిడ్స్ అనేవి నాట్ ఓన్లీ ఒక టిష్యూ దగ్గర సింథసిస్ అయ్యి అక్కడ ఉన్న యాక్టివిటీని క్లియర్ చేయడమే కాకుండా, సో ఇవి ఏం చేస్తాయంటే, వీటికి నెంబర్ ఆఫ్ ఫిజియోలాజికల్ అండ్ పాథలాజికల్ కూడా ఉంటాయి. ఫిజియోలాజికల్ అంటే ఫంక్షనల్గా అండ్ పాథలాజికల్గా అంటే డిసీజెస్ని ట్రీట్ చేసే వాటిని పాథలాజికల్ ప్రాసెస్ అంటారు. ఓకే, ఎస్పెషల్లీ టు ఎ రియాక్షన్ ఆఫ్ ద ఇంజురీ and immunological insult. So injury ante for example, man's inflammation is one of the injury and tissue damage is one of the injury and veetini kuda clear chestund anamata. Okay, and immunological ante because of mana body lo unna antibodies yoka capacity anedi బయట నుంచి వచ్చే ప్యాథోజెన్కి కనుక ఎక్కువ రియాక్టివిటీ అంటే ఎక్కువ ఫైట్ చేయలేకపోతే, సో ఆటోమేటిక్గా మన బాడీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ అనేది లో అవుతుంది. సో వాటిని కూడా ఎన్హాన్స్ చేసేలాగా చూపిస్తుంది. ఓకే, అండ్ ద క్లాసికల్ ఆటోకాయిడ్స్ ఆర్, సో క్లాసికల్ ఆటోకాయిడ్స్ అనేవి ఎలా డివైడ్ అయ్యాయి, సో దీస్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటు ద త్రీ టైప్స్. సో ఒకటి ఎమైన్ ఆటోకాయిడ్స్ అండ్ ఇంకోటి
లిపిడ్ డెరైవ్డ్ ఆటోకాయిడ్స్ అండ్ ఇంకొకటి పెప్టైడ్ ఆటోకాయిడ్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ లిపిడ్ డెరైవ్డ్ ఆటోకాయిడ్స్ అండ్ థర్డ్ ఈజ్ పెప్టైడ్ ఆటోకాయిడ్స్. సో అమైన్ గ్రూప్ కంప్లీట్ ఉన్న ఆటోకాయిడ్స్ని అమైన్ ఆటోకాయిడ్స్ అంటాం. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి హిస్టమైన్. హిస్టమైన్ అంటే జనరల్లీ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్టమైన్ ఐ విల్ పోస్ట్ ఏ వీడియో. హిస్టమైన్ అంటే మనకి ఎలర్జీ వస్తుంది కదా, సో ఎలర్జీ వచ్చే కండిషన్స్ అనేవి హిస్టమైన్ మన బాడీలో సింథసిస్ అవుతేనే మనకి ఎలర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, హిస్టమైన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద హిస్టిడిన్. ఓకే, రిమెంబర్. అండ్ 5-హైడ్రాక్సీట్రిప్టమైన్, 5-హైడ్రాక్సీట్రిప్టమైన్ అన్న సెరటోనిన్ అన్న ఒకటే. ఓకే, 5-HT అంటారు దాన్నే. అండ్ నెక్స్ట్ లిపిడ్ డిరైవ్డ్ ఆటోకాయిడ్స్. సో వాట్ ఆర్ లిపిడ్ డిరైవ్డ్ ఆటోకాయిడ్స్ అంటే, సో ప్రోస్టాగ్లాండిన్స్, లూకోట్రైన్స్, ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ప్రోస్టాగ్లాండిన్స్ ఏంటంటే మన బాడీలో ఎప్పుడైనా పెయిన్ వస్తుంది కదా, లైక్ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, స్వెల్లింగ్ వచ్చినప్పుడు మనకి పెయిన్ వస్తుంది కదా. సో ఆ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే ప్రోస్టాగ్లాండిన్స్ అనేది మన బాడీ నుంచి సెక్రెట్ అవుతుందో అప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంది. ఓకే, ద సింథసిస్, అది సింథసిస్ అవ బాడీలో పెయిన్ వస్తుందానికి రీజన్ ఏంటంటే ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవ్వడం వల్లే. అండ్ నెక్స్ట్ లూకోట్రైన్స్, ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్. అండ్ పెప్టైడ్ ఆటోకాయిడ్స్. సో వాట్ ఆర్ పెప్టైడ్ ఆటోకాయిడ్స్? పెప్టైడ్ ఆటోకాయిడ్స్ లైక్ ప్లాస్మాకైనిన్స్, ప్లాస్మాకైనిన్స్లో బ్రాడికైనిన్స్, క్యాలిడిన్ అండ్ యాంజియోటెన్సిన్. ఓకే, అండ్ నెక్స్ట్ దేర్ ఆర్ సెవరల్, నాట్ ఓన్లీ దీస్ లిపిడ్ డెరైవేటివ్స్ అండ్ అమైన్ డెరైవేటివ్స్ అండ్ పెప్టైడ్ డెరైవేటివ్స్, బట్ సమ్ అదర్ పెప్టైడ్స్ ఆల్సో దేర్ లైక్ వాసో యాక్టివ్ ఇంటెస్టైనల్ పెప్టైడ్. సో హియర్ ఐఎమ్ సేయింగ్ వాసో అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెజల్స్. ఓకే, అండ్ ఇంటెస్టైన్ అంటే వీ నో దట్ ఎంట్రిక్ అంటారు ఇంటెస్టైన్. ఓకే, అండ్ సొమాటోస్టాటిన్, గ్యాస్ట్రిన్, ఎండోథీలిన్స్. సో దీస్ ఆర్ సమ్ అదర్ పెప్టైడ్స్. సో పైన చూసిన పెప్టైడ్స్కి ఇంకా కంటిన్యూషన్స్ వచ్చేసి ఇవి, నాట్ ఓన్లీ బ్రాడికైనిన్ అండ్ నెక్స్ట్ సైటోకైనిన్స్, ఇంటర్లూకిన్స్, టీఎన్ఎఫ్ ఆల్ఫా, జిఎంసిఎస్ఎఫ్. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ద ఆటోకాయిడ్స్. సో వన్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ then summary about the autacoids is these are the produced from the different variety of body cells and these are local hormones and these act at a particular position where these are synthesized from the tissue. Okay, and these are of three types: amine derivative, peptide derivative and lipid derivative. So we know that prostaglandins is the peptide derivative and serotonin is an amine derivative. So thanks for watching. If you want any topic, so please comment, I'll make a video on that. Thank you.